మరి మంత్రి గారు మన మధ్యకు రావాలి సిగ్గుమైంది, కానీ కొన్ని అనానుకూల పరిస్థితి మన సండేస్ ఒక శ్మశాన వాటిక లేదు, ఎన్నో మార్లు అది దయచేసి మేము ప్రభుత్వం నుంచి కాక అనేక మార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు కూడా శ్మశాన వాటిక ఇవ్వలేదు. రోజు వరకు కూడా స్థానికంగా వచ్చేటువంటి ఈ కానుకలు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. టికెట్ బోర్డు మెంబర్స్ అందరికి తప్పున అన్నగారు పర్యటన విషయానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్పారు. మరి ఆ కాంపౌండ్ వాళ్ళు తప్పకోకుండా తొందరలోనే దానికి కార్యరూపం తెచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అయ్యేదానికి తప్పకోకుండా కృషి చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి మీకు అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం 40-50 రోజులు మాత్రమే అవుతుంది. మరి ఇంకా 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ప్రజలతో పాటు మరి క్రైస్తవ సమాజానికి కావలసిన ఏవైనా సహాయ సహకారాలు తప్పకోకుండా అందిస్తాను. మొట్టమొదటి కార్యక్రమంగా మరి బరీల్ గ్రౌండ్కి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు అది ఒక 4-5 మంత్స్ మరి ఒక ఎంపీ గారిని కూడా తీసుకొస్తాను. ఆయన ఎంపీ దీనికైతే బరీల్ గ్రౌండ్స్కి వేరే ఫండ్స్ రావు. మరి ఎంపీ ల్యాండ్స్ కింద తీసుకొచ్చడానికి ఆయనతో కూడా మాట్లాడి ఆ ఎంపీ ల్యాండ్స్ కింద తీసుకొచ్చి తప్పకోకుండా పరిగణం చేస్తాను. మరి మిగిలినది 11% 58% స్థలానికి సంబంధించి మరి రెవెన్యూ వాళ్ళు ఆ రెవెన్యూ రికార్డ్స్లో ఏమున్నాయి, ఆ భూమికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి, మరి ఇంతకుముందు చాలాసార్లు చర్చి తరఫున ప్రభుత్వం వారిని కోరి ఉన్నారన్నారు, అందులో ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాటిని చూసుకొని ఒకవేళ ఆ స్థలం మనకు రావడానికి ఇబ్బంది అయితే తప్పకోకుండా ఆల్టర్నేట్గా ఎక్కడైనా కానీ మన పట్టణానికి సమీపంలో ఆ స్థలం రాని పక్షంలో వేరే స్థలమైనా కానీ తీసి మీ కమ్యూనిటీ హాల్ చేయించగలవాడని ఈ సందర్భంగా అందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సమానమైనటువంటి ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. మరి ఆ క్రమంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయా మతాలు కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, మరి వాటికి సంబంధించిన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విలువలను గౌరవించడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుంటుంది. కానివ్వండి మరి ప్రభుత్వ నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకందరికీ అందజేసే విధంగా తప్పకోకుండా కృషి చేస్తాం. మీ అందరికి కూడా అందుబాటులో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యేసు ప్రభు ఆశీస్సులు మీ ఆశీస్సులు నాపై ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను.